యూపీఎస్సీ నేడు ప్రకటించిన సివిల్స్ లో ఆల్ ఇండియా 1వ, 8వ, 31వ ర్యాంకులను ప్రజ్ఞ గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ సాధించింది. నేషనల్ లెవెల్ టాప్ 10 లోని 2 ర్యాంకులతో పాటు మొత్తం 50కు పైగా సివిల్స్ అర్హత సాధించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైర్మన్ పి తేజ్ స్వరూప్ తెలిపారు. జాతీయ స్థాయి సివిల్స్ ర్యాంకుల్లో 10లోపు 200లోపు 8 మందితో పాటు మరో 50 మందికి పైగా తమ విద్యార్థులే కావడం పట్ల తేజ్ స్వరూప్ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య, శ్రీవాస్తవ, 8వ ర్యాంక్ ఆశిష్ కుమార్లకు అభినందనలు తెలిపారు. ప్రిలిమినరీ స్థాయి నుంచే మెయిన్స్ టార్గెట్ గా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ప్రిపేర్ చేయడం తమ ప్రత్యేకత అని, అందువల్లే తాము ప్రతి ఫలితాల్లో కూడా ఇలాంటి విజయాలను సొంతం చేసుకుంటున్నామని తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు మాజీ సభ్యులతోటి తమ ఇన్స్టిట్యూషన్ లోని చదువుకునే అభ్యర్థులకు శిక్షణ గైడెన్స్ ఇవ్వడం తమ ప్రత్యేకతని వివరించారు. ప్రజ్ఞ ఐఏఎస్ అకాడమీ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాకపోతే నెక్స్ట్ ర్యాంక్ ఆల్ ఇండియాకి 8th ర్యాంక్ వచ్చింది, 16 ర్యాంక్ వచ్చింది, 22 ఆల్ ఇండియా ర్యాంక్, 24 ఆల్ ఇండియా ర్యాంక్, ఆల్ ఇండియా 50 వచ్చింది, 60 వచ్చింది, 63 వచ్చింది. ఇలా టాప్ 100లో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే టాపర్సే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, మన తమిళనాడు నుండి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి ప్రజ్ఞకి. అయితే ఈరోజు వచ్చిన టాపర్స్కి వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉండడం వల్ల ఇక్కడికి పిలవలేకపోయాం ఇంట్రాక్షన్కి. తప్పకుండా రేపు ఎల్లుండికి వాళ్ళు మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతారు. మీరు మంచి క్వశ్చన్స్ కానీ అన్నీ అడగచ్చు, ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయని కూడా. ఆదిత్య శ్రీవాత్సవ ముఖ్యంగా చెప్పాలంటే ఇయర్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది మన ఇక్కడ స్టూడెంటే. అతను 2 ఇయర్స్ నుండి కంటిన్యూ ఉన్నారు. ఆయన లాస్ట్ ఇయర్ ఐపీఎస్ అకాడమీ మన హైదరాబాద్లోనే సర్దార్ పటేల్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తూ ఈ ఇయర్ మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఇంటర్వ్యూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా సంతోషం. ముఖ్యంగా తెలుగు క్యాండిడేట్లో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ ఒక ఇద్దరు ముగ్గురు టాప్ 50లో ఆల్రెడీ ఉన్నారు. ఒక అమ్మాయి నాకు గుర్తున్నంతవరకు చందన జాహ్నవి అని అమ్మాయి టాప్ 50 ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సర్వీస్లో ఉంది ఐఆర్ఎస్లో. ఈ ఇయర్ ఆమె కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మంచి ర్యాంక్ సెక్యూర్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ మీతో పంచుకున్నందుకు ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ. తేజ స్వరూప్.